తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక శాసనసభ్యులు రేఖా నాయక్ ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యురాలు రేఖా నాయక్ చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పేదలకు వరమని రేఖా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ అనేది మరి మహిళల పండుగ, దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి కానుకగా చీరలు పంపించడము, మరి అక్కడక్కడ గ్రామ పంచాయత్లో మరి ఆ పండుగ చాలా ఘనంగా చేయడము మరి మా అదృష్టంగా భావిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పండుగ కావచ్చు ఆడబిడ్డలు పుడితే దానికి ప్రయారిటీ ఇస్తూ మరి అందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి చాలా మటుకు ఈ ఖానాపూర్ నుంచి ఇంద్రవెల్లి వరకు చూస్తే ఎక్కువ మటుకు గోల్చీర కన్నా గోసి చీరలు కట్టుకుంటారు కాబట్టి మేము మొన్న అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి చీరలు అందాలని వాళ్ళు ఏదైతే చీరలు కట్టుకుంటారో అదే చీరలు మరి పేదరికంలో ఉన్న వాళ్ళకి పంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఆ చీర డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది మా అదృష్టంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.